హే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయగానే మనకి యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐబొమ్మను ఓపెన్ చేద్దాం ఐబొమ్మను ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మీ రైట్ సైడ్ స్లైడ్ చూడండి అందులో మనం ఒక మూవీని క్లిక్ చేద్దాం ధమాకాని క్లిక్ చేయగానే మనకి యాడ్ డిస్ప్లే అవుతుంది ఇలా యాడ్స్ రాకుండా డైరెక్ట్ మనం ధమాకాని క్లిక్ చేయగానే ధమాకా మూవీ ఓపెన్ అయిపోవాలి ఇలా ఇలా ఏ యాడ్ లేకుండా ధమాకా మూవీ ఓపెన్ చేయాలి అంతేకాకుండా మిగతా మూవీస్ అన్నీ ఓపెన్ చేయగలగాలి వేరే వెబ్సైట్కి పోయినా మనకి యాడ్స్ ఏం రాకూడదు అలా అలా అయితే ఈ చిన్న సెట్టింగ్ మీ మొబైల్లో మార్చుకోండి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీ మొబైల్లో కూడా చేయండి మొదట సెట్టింగ్స్ ఆన్ చేయండి సెట్టింగ్స్ ఆన్ చేయగానే మీరు మీ మొబైల్లో కనెక్షన్ అండ్ షేరింగ్లోకి వెళ్ళండి ఈ కింద చూపిస్తున్న పాత్ ప్రకారం చేయండి నెక్స్ట్ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రైవేట్ డిఎన్ఎస్ వెళ్ళగానే మీకు అక్కడ ఆఫ్ ఆటో ప్రైవేట్ డిఎన్ఎస్ కనిపిస్తుంది ఆఫ్ అంటే దానికి అర్థం మీ మొబైల్ మీరు ఆల్రెడీ ఆఫ్లోనే ఉంటారు అయితే మీరు డిసిగ్నేటెడ్ ప్రైవేట్ డిఎన్ఎస్ పెట్టుకోండి ఫస్ట్ మీరు దాన్ని మాడిఫై క్లిక్ చేసి నేను చెప్పించిన కోడ్ అక్కడ సె కొట్టండి అక్కడ మీరు ఆ కోడ్ని ఎంటర్ చేయగానే మీరు ప్రైవేట్ డిఎన్ఎస్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏం తెలుగుదో మీరే చూడండి ఇలా కొట్టగానే బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి ఒక్కసారి మళ్ళీ ఐ ట్రై చేద్దాం ఐబొమ్మని ఎంటర్ చేయగానే ధమాకా మూవీ క్లిక్ చేసాం ఇప్పుడు మనకి ఏ ఆర్ రాలేదు నెక్స్ట్ మూవీస్ వ్యాప్ని కూడా అలాగే ట్రై చేద్దాం చూడండి చూసారుగా అయి ఏ యాడ్ రాలేదు నెక్స్ట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి మూవీ యాప్ని చూద్దాం మూవీ యాప్ ఇక్కడ చూడండి మూవీ యాప్ క్లిక్ చేయగానే చాలా మూవీస్ డిస్ప్లే అవుతున్నాయి అందులో మనం దమ్మకాన్ని సెలెక్ట్ చేసాం నెక్స్ట్ చూస్తే మనకి అక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ టైం కల్లా మీరు నార్మల్గా ఓపెన్ చేస్తే మీకు చాలా యాడ్స్ వస్తుంటాయి కానీ మనం ఇప్పుడు ఒక గార్డ్ని ఇన్స్టాల్ చేసి ఒక గార్డ్ని మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి అండ్ ప్రైవేట్ డిఏని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏఆర్ రాకుండా డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ ఆన్లైన్లో చూసుకోవచ్చు కూడా మీ మొబైల్లో యాడ్స్ రాకుండా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ